నమస్తే మేడం, హలో ఫ్రెండ్స్, నా పేరు వంశీ, నేను ఢిల్లీ ట్రావెలర్ని. బెంగళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో, నమ్మయాద్రి క్యాబ్ తెలుతుంటాను. సో ఏ దాంట్లో బుకింగ్ వస్తే ఆ దాంట్లో తీసుకొని పోతుంటా. ముందుగా వచ్చేసి మనం ఈరోజు డ్యూటీ స్టార్ట్ చేయబోతున్నాం, నైట్ డ్యూటీ. ఏంటంటే విషయం ఏంటంటే డీజిల్ అయిపోయింది బండ్లో, డీజిల్ పట్టించుకుంటున్నాను. మనము 1 లాక్ అంటే 30 రోజులకి 1 లాక్ టార్గెట్ భాగంలో ఇది 3వ వీడియో. ఓకేనా, ఇప్పుడైతే డీజిల్ పట్టించుకుంటున్నా, 1000 రూపాయలు పట్టించుకుంటున్నా. ఆల్రెడీ 900 పైన అయిపోయింది. ఓకే, 1000 రూపీస్ పట్టించేసినాను, డీజిల్ పట్టించేసిన. ఒక చిన్న కప్పుటి తాగేసి 0 కిలోమీటర్ చేసేసి డేట్ చెప్పుకొని డ్యూటీ స్టార్ట్ చేద్దామండి. డీజిల్ అయితే పట్టేసినారు, చూడొచ్చు మీరు అక్కడ డీజిల్ అయితే పట్టేసినారు 1000 రూపాయలది. డీజిల్ క్యాప్ వేస్తున్నాడు అన్నయ్య, రేడ మీరు అట్లా కూడా చూడొచ్చు. మామూలుగా ఇడే ఇచ్చుకుంటాను అన్నమాట, మన మా రూమ్ దగ్గరే ఉంది. సో పట్టించేసుకున్నాను, మంచి రెస్పెక్ట్ ఇస్తారు అక్కడ. ఇక హెయిర్ పెట్టేవాళ్ళు కానీ, డీజిల్ పెట్టేవాళ్ళు కానీ, సరేనా. పక్కనే ఈరోజు కొంచెం లేట్ అయ్యింది, ఎందుకంటే ఇంక మీకు తెలుసు కదా, మీకు అంతా చూపించాను. ఈ వీడియో లాస్ట్లో మీకు యాడ్ చేస్తారు అంతా ఎంత కష్టం ఉంటుంది ఏమనేది. నాకు మళ్ళీ డ్యూటీ చేసి వచ్చి వీడియో చేయడానికి ఎంత కష్టం ఉంటుంది అనేది మీకు ఒక వీడియో రూపంలో తీసి పెట్టినాను. అంటే వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కానీ, అప్లోడ్ చేసేటప్పుడు కానీ, థంబ్నైల్ క్రియేట్ చేసేటప్పుడు కానీ ఎంత రిస్క్ ఉంటుంది అనేది. సరేనా, ఇప్పుడైతే ఒక చిన్న కప్పుడు తాగేస్తా బండి పెట్టేసి, మళ్ళీ 0 కిలోమీటర్ చూసుకొని డేట్ చెప్పుకొని డ్యూటీ స్టార్ట్ చేద్దామండి. డే అయితే తాగేసి వచ్చిన, ఇప్పుడు వచ్చేసి డేట్ చెప్పుకుందాము. డేట్ వచ్చేసి 29వ తేదీ శనివారం, 6/2024 నైట్ డ్యూటీ మాత్రం మనం చేసేది. డేట్ డే టైంలో మనకి అంటే 30వ తేదీ అంటే నెక్స్ట్ రోజు అట్లే కంటిన్యూ అయితే కానీ కంటిన్యూ చేస్తాము. డ్యూటీలు రాలంటే చక్కగా యాట్ నుంచి చక్కగా వచ్చి పడుకోవడమే. ఇంతకుముందు వీడియోలో చూసింటారు మీరు. సో మనకి 1 లాక్ టార్గెట్లో భాగంగా ఇది 3వ వీడియో అనుకోండి. సో డేట్ వైజ్ అంటే మనకి మన నైట్ చేస్తాము, మళ్ళీ వేరే డేట్ మారుతుంది. కానీ డేట్ చెప్పుకుంటేది కూడా మంచిదే కదా మనకి, ఎందుకైనా మంచిది. అందుకోసం అని చెప్పేసి డేట్ కూడా చెప్తున్నాను నేను. ఇప్పుడు వచ్చేసి మనము ముందుగా వచ్చేసి మనము 0 కిలోమీటర్ చేసుకొని డ్యూటీ ఆన్ చేద్దామండి. అలాగే 0 కిలోమీటర్ అయితే చేస్తున్నాను, డీజిల్ అయితే హాఫ్ ట్యాంక్ ఉంది, 0 కిలోమీటర్ అయిపోయింది. ముందుగా వచ్చేసి మనం ఓలా ఆన్ చేద్దామండి. సో టైం వచ్చేసి డ్యూటీ ఆన్ చేసే టైం కరెక్ట్గా 8 గంటలు అవుతుంది. ఓలా అయితే ఆన్ అయిపోయింది. ఏ దాంట్లో ముందుకు వస్తే దాంట్లో తీసుకొని పోదామండి. నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడో ఆన్ చేస్తున్నా, కరెక్ట్ 8 గంటలకు చేస్తున్నాను. 1 నిమిషం కూడా ఎక్కువ కాకుండా చూద్దామండి. ఆల్రెడీ బుకింగ్ వచ్చింది, 88 రూపాయలు అంటే తీసుకో. 8 నిమిషాలు, 13 నిమిషాలు నాగవర ఎందుకు ముందు చూద్దామండి. 1.2 ఉంది, 6 మినిట్స్ చూపిస్తుంది. కరెక్ట్గా 8 అవుతాను టైము, బుకింగ్ వచ్చిన సమయము. ఎందుకు ఇంత చిన్న బుకింగ్ తీసుకున్నాను అని మీకు డౌట్ రావచ్చు. మనకి మధ్యాహ్నం 12 గంటల నుంచి మళ్ళీ నైట్ 12 గంటల వరకు, 8:59 వరకు 8 బుకింగ్లు చేస్తే 500 వస్తుంది. సో అట్లోటి ఇట్లోటి కంప్లీట్ చేసినా కూడా మనకి కంప్లీట్ చేయొచ్చు. 8, 9, 10, 11, 12 సరిపోతుంది మనకి. ఒకవేళ మన అదృష్టం వంటి ఇట్లాంటి తీసుకొని కొట్టుకుంటుంటే మనకి ఏదో ఒకటి పెద్ద తగలదా వెళ్తుంది. సరేనా, ఇప్పుడైతే మనం పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. పోతా స్టార్ట్ చేసి బుకింగ్ క్యాన్సిల్ ఏం చేస్తావు, ఇట్లాంటి జరుగుతుంటే అప్పుడప్పుడు ఏం చేయలేము, ఏదైనా బుకింగ్ వస్తుందని చూద్దామండి. చూడొచ్చు మీరు క్యాన్సిల్ అయింది, బుకింగ్ క్యాన్సిల్ చూద్దాం. దాన్ని ఓకే ఫ్రెష్ చేస్తే కింద వేరే బుకింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొట్టేసిన, ఓకే కొట్టేసినాను. HBR లేఅవుట్ అంటే మనకు వద్దులే, 3 కిలోమీటర్లో ఏదైనా వస్తే బుకింగ్ చూద్దామండి. ఓలాలో మనం మిల్సింటి కంప్లీట్ చేద్దాం అనుకుంటే చేసేది ఇచ్చేది అట్లా లేడు ఓలా వాడు, ఎందుకంటే నిన్న కూడా కంప్లీట్ చేసినాం కదా. చూడండి మీరే చూడండి, ఒకసారి ఇన్సెంటివ్ ఉంది, ఇన్సెంటివ్స్ చూడొచ్చు. 8 బుకింగ్లు కొడితే 500, మధ్యాహ్నం 12 నుంచి నైట్ 11:59 వరకు టైం ఉంటుంది మనకి. పెద్ద బుకింగ్ వచ్చింది అనుకో, ఇన్సెంటివ్ చూసే లేదు, కొట్టడమే. ఏవో చిన్న చిన్న వచ్చినప్పుడు ఇన్సెంటివ్ కవర్ చేయాలా, అంతేగాని టైం వేస్ట్ చేయకూడదు మనం, బిజినెస్ చేయాలా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. మనకి క్యాన్సిల్ అయింది కదా ఫస్ట్ బుకింగ్, మళ్ళీ ఇంకో బుకింగ్ వచ్చింది. ఇది కూడా ఫస్ట్ బుకింగ్ కిందకే కౌంటింగ్ వస్తుంది కాబట్టి ఎంత దూరం ఉందో చూద్దామండి. 3 నిమిషాలు, 750 మీటర్స్ ఉంది. బుకింగ్ వచ్చిన టైం వచ్చేసి 8:11 అవుతుంది. ఆ పాటికి ఇప్పుడు ఫస్ట్ క్యాన్సిల్ అయింది ఆ బుకింగ్, అంటే ఈ పాటికి అయిపోయేది. కానీ ఏం చేద్దామండి, తప్పదు ఒక్కొక్కసారి లేట్ అయితే అంటది. ఇట్లా టైం వేస్ట్ చేసుకునే బదులు ఏదో బుకింగ్ తీసుకోబోయేది బెటర్ కదా, 88 రూపాయలు ఏదో ఒకటి మనకి బుకింగ్లో జరగాల ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే ఇదైతే లేట్ చేయకుండా పికప్ చేసుకుని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఫస్ట్ బుకింగ్ అయితే డ్రాప్ అయిపోయింది. డ్రాప్ అయిపోయి ఎక్కడ డ్రాప్ అయిందంటే ఎగ్జాక్ట్లీ MG రోడ్లో డ్రాప్ అయిపోయింది. వెంటనే మళ్ళీ ఇంకో బుకింగ్ వచ్చింది, తీసుకున్నాను నాగరబాబుకి. డ్రాప్ అయిపోయింది ఇప్పుడు నాగరబాబు హైవేలో డ్రాప్ అయిపోయింది. ఇంకెనక పోతే కానీ మైసూర్ రోడ్డు, ఏమో నిన్నటి నుంచి మైసూర్ రోడ్డుకే పడుతున్నాను నేను అయితే. ఇకనా ఏ రేఖ పడతాను డ్యూటీస్ అన్ని, ఇక్కడికే వస్తున్నా. ఏదో వచ్చే బుకింగ్ మేడల్లి అంట, 400 రూపాయలు ఇచ్చింది. చూద్దామండి ఏదైతే అది. కానీ
ఇప్పుడైతే రెండు బుకింగ్ చూపిద్దాం అనుకున్నా, ఇంకా బుకింగ్ వచ్చి చూపించాక కదా ఈ బుకింగ్ కూడా అయిపోయిన తర్వాత చూద్దామండి. మూడో బుకింగ్ అయితే అయిపోయింది, జస్ట్ డ్రాప్ అయింది ఇప్పుడు, నేను కొంచెం లోపల నుంచి బయటకు వచ్చి అంటే ఒక 11:15 కానీ అట్లా సంథింగ్ డ్రాప్ అయిపోయింది. జస్ట్ డ్రాప్ చేసినాను, అట్లా బయటికి హైవేలోకి వచ్చిన ఊసుకోట దగ్గర ఖచ్చితంగా ఇంక ఇటు నుంచి ఊసుకోట ఒక 4 కిలోమీటర్లు ఉంటుంది. ఇలా బుకింగ్స్ కొంచెం లేట్గానే వస్తాయి, అంత బిరగ రావు. ఈ పక్క పోతే వైట్ ఫీల్డ్ వస్తుంది, చూద్దాం. ఇవన్నీ ఆన్ చేసి పెట్టిన ఎప్పుడైతే కానీ బాగా ఆకలి వేస్తుంది నాకైతే. చిప్స్ ప్యాకెట్ తీసి పెట్టుకున్నాను, ఒక 50 రూపాయలు చిప్స్ తీసుకున్నాను. ఇడైతే ఫుడ్ ఉంది, చిప్స్ ఉంది స్టాకు, ఎప్పుడైనా ఎమర్జెన్సీకి తరుమవుతాయి. ఒకవేళ ఇక్కడ మనకు నచ్చకపోతే కానీ చిప్స్ తిందాము. ఇప్పుడైతే మనం 3 బుకింగ్లు చూడాలి, ఓలాలో మాత్రం చేసిన, ఆ ఓలాలో చేసిన చూద్దామండి. ఇప్పుడు టైం వచ్చేసి 11:26 అవుతుంది, 3 బుకింగ్లు చూడాలి, 3 బుకింగ్లు చూద్దామండి. ఎర్నింగ్ హిస్టరీ అనేది 1, 2 ఓహో మనకి ఇవన్నీ సంబంధం లేదు, 3 బుకింగ్లు మాత్రమే. పొద్దున్న చేసిండే ఏది కౌంటింగ్ ఉండదు. సో ఈ బుకింగ్ ఫస్ట్ బుకింగ్ వచ్చేసి ఓపెన్ చేసి చూద్దామండి. ఫస్ట్ బుకింగ్ వచ్చేసి డ్రాప్ కిలోమీటర్లు 14 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 55 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి డిజిటల్ పేమెంట్ అయింది, తీసుకున్న అమౌంట్ వచ్చేసి 410 రూపాయలు, మనకు వచ్చేసి 304 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ వచ్చేసి ప్రైమ్ షేడ్ అను 8:14 తీసుకున్నాను, ఓకే ఎండ్ టైం లేదు ఇంకా. నెక్స్ట్ బుకింగ్, నెక్స్ట్ ఇది రెండో బుకింగు. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 11.5 కిలోమీటర్, డ్రాప్ టైం వచ్చేసి 26 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 264 రూపాయలు, మనకు వచ్చేసి 200 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ వచ్చేసి మినీను 9:15 తీసుకున్నా, ఎండ్ టైం లేదు అందులో, ఇంకా అప్డేట్ అవ్వలేదు. నెక్స్ట్ మూడో బుకింగ్ ఇది, డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 25 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 1 అవర్ 14 మినిట్స్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 570 రూపాయలు, మనకు వచ్చేసి 423 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీను, బుకింగ్ తీసుకున్న టైం వచ్చేసి 10:05. బుకింగ్స్ అయితే ఏవి రాలేదు ఇంకా, అన్నీ ఆన్ చేసి పెట్టిన, మీరు చూసి ఉంటారు అక్కడ ఓలా ఊబర్ ర్యాపిడ్ అమ్మాయి యాత్రి అన్నీ ఆన్ చేసినాను. ఇంకా మా నాయన యాత్రి ఒకటి తక్కువ ఉంది ఇక్కడ, ఇంకా అది కూడా వస్తే కానీ సరిపోతుంది అందగడగా. ఏమో లేదు, మనకి ఏదో ఒకసారి తీసుకోబోతుంది, ఎందుకంటే మనం టార్గెట్ కంప్లీట్ చేయాలి కాబట్టి తీసుకొని పోతూ ఉండాలి. ఇక్కడ తినడానికి ఉంది, ఏమన్నా మనకి కావాల్సిన ఐటెం ఉంటే కానీ తినేద్దామండి, లేదంటే చిప్స్ ఉన్నాయి కదా ఆ చిప్స్ని తినేసి వెయిట్ చేస్తాను. కడుపు నిండా తిన్నా, ఇడ్లీ తిన్నాను, 8 ఇడ్లీ తిన్నా. మీరు ఎప్పుడైనా తిన్నారా? నేనైతే 8 ఇడ్లీ తిన్నాను, బాగా ఫుల్గాను. వేరే తిన్నాం అనుకుంటే ఇంకా అన్నీ అయిపోయినాయి, చికెన్ ఐటెం అవి ఉన్నాయి. సో దాంట్లో అంతగా ఇంట్రెస్ట్ ఉండదు నాకు తినడానికి, అందుకని చెప్పేసి ఇడ్లీ ఒకటి తిన్నాను, 8 ఇడ్లీ తిన్నాను, ఫుల్ అయింది. ఇంకా అన్ని తిరిగిపోతాను నాకే తెలియదు, టార్గెటేనేమో. చూద్దామండి ఏమవుతుందని. అది కడుపు నిండా తిన్నా, ఎలా తెలుసా, పట్టకుండా ఉన్నట్టు ఇక్కడ దాకా తిన్నా, అంత ఆకలి వేసింది పిచ్చగా. ఎందుకు అడిగిపోదని తెలీదు. చట్నీ సూపర్గా ఉంది, ఆంధ్ర స్టైల్ చేసినారు శనగిత్తనాల చట్నీ. ఇడ్లీ ఉండే వెయిట్ చేసిన ఒక 15 నిమిషాలు అట్లా వెయిట్ చేసిన, చట్నీ అయిపోయింది అడ. సో అంది వే అనమాట, అందుకు వెయిట్ చేసినాను. 8 ఇడ్లీ తిన్నా మామూలుగా కదా, టైట్ కదా 8 ఇడ్లీ. చట్నీ టేస్ట్ అట్లుంది, కారము మళ్ళీ సపరేటు ఎరగారంది, సూపర్గా ఉండే కాంబినేషను, ఫుల్గా తిన్నా. సో డ్యూటీలు అయితే అన్ని వేస్ట్ బుకింగ్లు వస్తున్నాయి, ఊబర్లో అన్నీ అక్కడక్కడ లోపలికి వస్తున్నాయి. అక్కడ పోతే మళ్ళీ ఇరకపోతాం, మనం పోతే సిటీ సైడ్ పోవాలా. సిటీ సైడ్ అయితే ఇది రాలేదు, ఏదైనా వస్తే కన్నా తీసుకొని పోవాలి తప్పదు, ఎందుకంటే మనకంటూ ఒక టార్గెట్ ఉంది, కాబట్టి టార్గెట్ కంప్లీట్ చేయాలి. అబ్బా ప్రజెంట్ అయితే ఫుల్ టైట్ అయిపోయినా, ఇంకా కడుపు అంతా ఫుల్ టైట్ అయిపోయింది. ఒకవేళ నిద్ర వచ్చింది అనుకో, తొంగడమే లేట్గా లేదా ఇట్లా సందులేక దూసేసి చెట్లుండే చోటు పెంజర్లు లేక చల్లగా గాలి తోలాల, మనకి ఇట్లా డిస్టర్బెన్స్ ఉండకూడదు అనమాట. దుమ్ము ఎక్కువ ఉంది ఇక్కడ, దుమ్ము లేకపోతే పడుకోవచ్చు. మళ్ళీ మన సర్జాపూర్ రోడ్లో పడుకున్నా దుమ్ము లేదు అలా, ఇక్కడ పిచ్చగా దుమ్ము ఉంది, ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది అందుకే. సరే ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. ఎయిర్పోర్ట్కి అయితే వచ్చిన నేను, నిజం చెప్పాలంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేంత ఓపిక కూడా నాకు లేదు, ఓపిక మూడు ఉత్సాహం ఏమీ లేదు నాకైతే. దగ్గర పోషడని అంట, ఎక్కువ మనకు కాల్సిన కూడా పోషడని లే. T2లో వచ్చింది, పోగామండి. అంత లోపల ఓలాలో వస్తే కానీ తీసుకుందామండి. నేను వచ్చిండేది యాక్చువల్లీ ఇప్పుడు ఓలాలోనే వచ్చిండేది, దీని గురించి తర్వాత మాట్లాడదామండి. ఫుల్ నిద్రలో ఉన్నాను నేనైతే, ఏం మాట్లాడిచ్చే అంత లేదు. ఇప్పుడైతే జస్ట్ ఎయిర్పోర్ట్లో డ్రాప్ అయిపోయింది, మనకు ఆల్రెడీ బుకింగ్ వచ్చింది. వచ్చిండేది ఓలాలో,
అదే డ్రాప్ వచ్చిండేది ఓలాలో, బుకింగ్ వచ్చిండేది ఊబర్లో. ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1 ఫుల్ నిద్రలో ఉన్నాను అయితే, జనాలు అయితే ఎవరే కనలేరు అసలు, ఖాళీగా ఉంది ఎయిర్పోర్ట్ మొత్తం. చూడండి ఎంత ఖాళీ ఉంది ఎయిర్పోర్ట్ అంతా, మొత్తం ఖాళీగా ఉంది. మామూలుగా అయితే ఇది రోడ్డు మీద ఇట్లా వెహికల్స్ ఫుల్ ఉంటాయి అట్లాంటిది, ఆడో వెహికల్ ఏం చెప్తున్నా నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది అబ్బా, ఓపిక లేదు నాకు ఎక్స్ప్లెయిన్ చేసేంత ఓపిక. ఎడన్నా పడుకుంటే ఫస్ట్ ఇప్పుడు బుకింగ్ పోదామండి ఆడికి సార్ చూసి, లాస్ట్ ఆడ పడుకుందామా ఎట్లానే చూద్దామంటే, ఎనర్జీ వస్తే అక్కడ వేరు, ఎనర్జీ రాకపోతే ఏం చేయలేము. సరేనా పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. రెండోసారి కూడా మళ్ళీ ఎయిర్పోర్ట్కి బుకింగ్ వచ్చింది, డ్రాప్ అయిన వెంటనే మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చింది పికప్. సో డ్రాప్ చేసేసిన పికప్ చేసుకొని ఇప్పుడు కానీ చూపించేంత ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ ఎప్పుడెప్పుడు నిద్రపోదామని ఆలోచిస్తున్నాం, కానీ ఆ బుకింగ్ అయితే ఎదురు వెళ్ళలేదు, 265 బంధులు చూసింది. సో మనకు కూడా చేసే ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు డ్యూటీను. ఫస్ట్ వెళ్ళిపోయేసి మనము పార్కింగ్ లేవుదామండి, పార్కింగ్ లేవేసి పడుకుందామండి, ఓపిక లేదు నాకు. సరేనా జస్ట్ నేనైతే ఇప్పుడు పార్కింగ్ లేక ఎంటర్ అయినాను. ఎంటర్ అయిన వెంటనే మొత్తం పార్కింగ్ ఏరియా మొత్తం మారిపోయిందంతా, బిఎంటీసీ బస్సులు ఇట్లా వరుసన్న నిలబెట్టినారు, 10-15 బస్సులు అక్కడ ఉంటాయి చూడొచ్చు. ఏసీ బస్సులు మొత్తం అని నేను పార్కింగ్లో ఉన్నా. నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం దీని గురించి అనుకుంటే బండ్లు అయితే చాలా ఉన్నాయి, బుకింగ్ వచ్చేసింది. ఎంటర్ అయిన వెంటనే పార్కింగ్ లేకి పడుకుందామని రెస్ట్ తీసుకుందాం అనుకుంటే మనకి రెస్ట్ తీసుకునే అంత అవకాశం లేనట్టుంది, ఫుల్గానే ఇంకా నిద్ర వస్తుంది కదా అనుకుంటే ఇంక మనకు అంత సినిమా లేదు, ఇంకా బుకింగ్ వచ్చింది వెళ్ళిపోదామండి. చూడండి బండ్లు ఎట్లా పెట్టినారు ఒకటేసారి, చూడండి పార్కింగ్లో ఉన్న వాటి సదన పెట్టినారు చాలా. మీకు ఆల్రెడీ పాత వీడియోస్లో ఎన్ని బండ్లు ఉంటాయనేది కూడా చూపించిన నేను. చూడండి ఇన్ని బండ్లు ఉన్నా కూడా నాకే వచ్చేసింది బుకింగ్, వీళ్ళందరూ వెయిటింగ్లో ఉండేవాళ్ళు. ఇవి వచ్చేసి ఎయిర్పోర్ట్ క్యాబ్స్, ఇవన్నీ ఎయిర్పోర్ట్ క్యాబ్లు చూడండి ఎన్ని ఉన్నాయి. ఇట్లా ఫుల్ ఉన్నాయి బండ్లు కూడా, కానీ నాకైతే వచ్చింది చాలా ఆశ్చర్యపోయినాను నేను, ఇమీడియట్గా వచ్చింది 200 బండ్లు చూస్తున్నా కూడా. సరే పోయి పికప్ చేసుకుని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇప్పుడు ఆడిపోయినా కూడా వెంటనే బుకింగ్స్ వస్తాయో లేదంటే సరే వెంటనే పికప్ అవుతుందో లేదా వెయిట్ చేయాలో తెలీదు, మొత్తానికి అయితే పోదామండి. ఇక్కడ టోల్ బూత్ మాత్రం ఉంటుంది, మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఎగ్జిట్ అయ్యేటప్పుడు దీంట్లో ఖచ్చితంగా నోటీస్ అవుతుంటుంది. ఇది ఓలా ఊబర్ ఒక దాంట్లోనూ, సో ఎయిర్పోర్ట్ క్యాబ్లో ఆ పక్కన ఇంకో దాంట్లో అవి ఎయిర్పోర్ట్ క్యాబ్లో వస్తాను చూడండి. ఈ బయట చూడండి లోపల పార్కింగ్ లెక్క బయట కూడా పెట్టినారు, ఇది పార్కింగ్ ప్లేస్ కాదు, ఇది మామూలు రోడ్డు. ఇక్కడ పెట్టకూడదు, పెద్ద పెద్ద బస్సులు వస్తాయి మార్నింగ్ టైంలో ఈ ఆర్మీ వాళ్ళని వదిలడానికి, అప్పుడు బస్సులు మొత్తం నిండిపోతుంది ఇదంతా. దీని గురించి కూడా ఒక వీడియో పెడతాను నేను, ఎయిర్పోర్ట్లో పికప్ ఎక్కడ చేసుకోవాలి, డ్రాప్ ఎక్కడ చేయాలి, డ్రాప్ అయిపోయిన తర్వాత మనం పార్కింగ్కి ఎలా వెళ్ళాలి, ప్రతి ఒక్కటి నేను పెడతా, నాకు సమయం దొరకలేదు చెప్పాలంటే. ఇక బుకింగ్ ఏమి వచ్చింది కానీ ఇక్కడ చూస్తే ఒక కాకి పిల్ల లేదు, కుక్క పిల్ల లేదు, అంత ఖాళీగా ఉన్నారు జనాలే లేరు అసలు, ఎవరు ఆయన వాడు ఒకడు వస్తున్నాడు, ఎన్ని బండ్లు ఉన్నాయి మళ్ళీ నా ముందర. ఆయన కూడా బ్యాగ్ తీసుకొని వస్తున్నాడు, ఆయన ఒక్కరు కానీ లేరు ముందర అయితే కానీ జనాలు. బండ్లు అయితే ఎప్పుడోటి కదులుతున్నాయి, 5 నిమిషాలకొట్టి 10 నిమిషాలకొట్టి. నేను ఖాళీగా ఉంది కదా ఓ సప్పని దూడుచుకొని వచ్చేసిన ఆ బండ్లన్నీ ఉన్నాయి కూడా, ఏం చేయమంటారు ఇంకా ఎప్పుడెప్పుడు రూమ్కి పోయి పడుకుందాం అన్నట్టుంది ఇప్పుడైతే. కానీ నాకు
ఇటు చూస్తే కాకి పిల్ల లేదు, కుక్క పిల్ల లేదు. చూద్దామండి ఎంతసేపుకి అవుతుందన్న. ఇంకా ఒక 10-15 బండ్లు ఉంటాయి ముందర పికప్ పాయింట్లో, అవన్నీ అయిపోయిన తర్వాత మనము పోలాట్కి. క్యూ షడన్ సపరేట్ ఉంటుంది, ఊబర్ గో సపరేట్ ఉంటుంది, ప్రీమేడ్ సపరేట్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళా బ్లూ క్యాబ్స్ కూడా ఇది బ్లూనే అనుకుంటుంది. కాదు గ్రీన్, ఊబర్ గ్రీన్, బ్లూ వేరేది కంపెనీ, సారీ, ఊబర్ గ్రీన్ అని చెప్పేసి మళ్ళీ దీంట్లో సపరేట్గా యాడ్ చేసినారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి మాత్రమే ఎక్కువ వస్తుంటాయి బుకింగ్ దాంట్లో. లేవో వాళ్ళకి లేవో బండ్లన్నీ వెళ్ళిపోయినాయి అనుకుంటా, సిటీలోకి వెళ్ళిపోయినాయి బండ్లన్నీ. ఏమోలేండి ఏదైనా వస్తే చూద్దామండి. ఓ నా ముందర ఒకటి ఉంది ఇద్దో, ఇదో గ్రీన్ బోర్డు కూడా గ్రీనే ఉంది చూడండి. ఓకే ఒక బండి పెట్టుకున్నారు. ఆ బండ్లు ఎక్కువసేపు ఉండవు, నిలబడి వెళ్ళిపోతాంటే. అవి శాలరీ బేస్డ్ బండ్లు, బాడీకి కాదు, శాలరీకి పనిచేసాంటారు డ్రైవర్లు దాంట్లో ఊబర్ గ్రీన్లో. ఎయిర్పోర్ట్ ర్యాప్ అయితే అయిపోయింది. కరెక్ట్గా వచ్చేసి నేను రామ్మూర్తి నగర్ దగ్గర ఉన్నాను. అయిపోయి కూడా 5:45 ఏమో డ్రాప్ అయిపోయింది. సో ఇక్కడ ఒక లెమన్ టీ తాగినాను, ఇంకా వీడియో ఎడిటింగ్ ఉంటే వీడియో కూడా ఎడిటింగ్ చేసిన. మీరు అనుకోవచ్చు అన్న ఏంటన్నా ప్రతిసారి పడుకుంటాను పడుకుంటాను అంటున్నావు, కానీ పడుకోకుండా బుకింగ్ చేస్తూనే ఉన్నావు అంటే మన కర్మ అట్లా ఎడిసింది. అర్థమైందా? మనము ఒక్కొక్కసారి కొన్ని పనులు చేయాలనుకున్నా చేయలేమన్నమాట. ఎలా రాసింటే అలా జరుగుతూ పోతూ ఉంటుంది. నేను ఎంత పడుకోవాలనుకున్నాడు పడుకోలేకపోతున్నా, నిద్ర మాత్రం బేవచ్చంగా వస్తుంది. తప్పదు, పని చేయాలి. ఒక టార్గెట్ అంటూ ఉంది, ఆ టార్గెట్ అనమ్మా ఏమో పక్కన పెడదాం లేనకి. అంటే నాకు టార్గెట్ గురించి ఆలోచన లేదు, ఫస్ట్ పడుకుందాం అనిపిస్తుంది. కానీ బుకింగ్స్ వస్తున్నాయి, అదేంటో పోతానే ఉన్నా, నా మనసు కూడా ఒప్పుకోలే. బుకింగ్ వస్తుందంటే తీసుకొని పోతా ఉంటాం, అట్లా అయిపోయిన సిచ్యువేషన్ అయితే. ఇక ఇప్పుడు వచ్చేసి మనము ఓలాలో ఒక బుకింగ్ చూడాలి. ఇది ఎయిర్పోర్ట్ పోయింది, ఇది మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ వచ్చింది చూడాలి. ఊబర్లో మళ్ళీ ఊబర్లోనే మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చింది, అది చూడాలి. మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు రిటర్న్ రామూర్తి నగర్ డ్రాప్ అయింది కదా. సో టోటల్ 4 బుకింగ్లు చూడాలి. ఆ 4 బుకింగ్లు చూసేద్దామండి. టైం వచ్చేసి 6:13 అవుతుంది తెల్లవారుజామున. ఒక బుకింగ్ చూసేద్దాం. 30 మార్నింగ్ 12 తర్వాత కదా మనకు కౌంటింగ్. అందుకే ఈ బుకింగ్ వచ్చేసి డ్రాప్ కిలోమీటర్లు 46.5 కిలోమీటర్, డ్రాప్ టైం వచ్చేసి 54 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి డిజిటల్ పేమెంట్ అయింది. సో కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 1121 రూపాయలు తీసుకున్నాడు. మనకు వచ్చేసి 867 రూపాయలు ఇంక్లూడ్ టోల్, టోల్తో సహా కలిపది. టోల్ కాకుండా అయితే దగ్గర కింద ఉంది చూడొచ్చు, 752 రూపాయలు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ తీసుకున్న టైం వచ్చేసి 12:42. సో ఇన్వాలిడ్ డే టు టైం, అంటే డ్రాప్ అయ్యింది టైమింగ్ చూపిలేదు దాంట్లోనూ. ఇప్పుడు వచ్చేసి ఊబర్లో చూద్దామండి ఎర్నింగ్స్. 3 బుకింగ్లు చూడాలి, ఎయిర్పోర్ట్ బుకింగ్స్. 29వ తేదీ సిటీ డీటెయిల్స్ 1, 2, 3 ఇది. సో పోయేటప్పుడు మనము ఓలాలో పోయినాం, వచ్చేటప్పుడు ఈ బుకింగ్. ఈ బుకింగ్ వచ్చేసి గోషాడను, డ్రాప్ టైం వచ్చేసి 1 అవరు, డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 39 కిలోమీటర్లు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 1012 రూపాయలు. మనకు వచ్చేసి 578 రూపాయలు ఇచ్చినాడు. పికప్ చేసుకునేది 1:40 బుకింగ్ వచ్చిండేది. నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి ఊబర్గో, డ్రాప్ టైం వచ్చేసి 52 నిమిషాలు, డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 47 కిలోమీటర్లు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 1050 రూపాయలు. మనకు వచ్చేసి 711 రూపాయలు ఇచ్చినాడు. టోల్ సపరేట్ 110 రూపాయలు. ఇది కూడా ఎయిర్పోర్ట్ బుకింగే. ఊబర్గో, డ్రాప్ టైం వచ్చేసి 46 నిమిషాలు, డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 36 కిలోమీటర్లు. కస్టమర్ దగ్గర నుంచి అయితే ఆన్లైన్ అయిపోయింది. మనకు వచ్చేసి 480 రూపాయలు ఇచ్చినాడు. టోల్ సపరేట్ 110 రూపాయలు. అంతే ఇంకా. గోట్ అయితే ఇంటికి వేసినా, ఏమొస్తుందేమో తెలియదు. మైసూర్ రోడ్ అంటావు, ఓకే మాకు అవసరం లేదు లేప్ప. ఈ టైంలో మైసూర్ రోడ్ ఏం చేస్తావు, ఇటుకే నిద్ర వస్తుందో అని కొట్టుకుంటా అంటే మళ్ళీ మైసూర్ రోడ్డుకి ఇస్తాడు అంటాడు. అవసరమా మనకి చెప్పండి? అందుకే రిస్క్ చేయకూడదు. మనము మనకు ఎంత కావాలో అంతే చూసుకొని పోతాండి. అలా ఎక్కువ అయితే కానీ మళ్ళీ మన బాడీ కూడా పులిసిపోతుంది. సరేనా? మనకి ఏదన్నా ఇప్పుడు రూమ్ సైడ్ నాకు తెలిసినంత వరకు నేను వెళ్ళిపోయేదే బెస్ట్ అనిపిస్తుంది. ఇంకా చక్కగా అయితే వెళ్ళిపోతాను. నేను ఇటు నుంచి ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది నా రూము. సో నేను డైరెక్ట్ ఇంకా రూమ్కి వెళ్ళిపోతా.
వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేకి చాలా టైర్డ్ అయిపోతున్నాను. సో నిన్నటిది దీంట్లో యాడ్ చేస్తా ఇప్పుడు లింక్గా సారీ నిన్న తీసిండే వీడియోస్ని, అంటే నేను వీడియో ఎడిటింగ్ చేసే టైంని, ఎంత సమయం పట్టింది అప్లోడ్ చేయడానికి, ఎంత సమయం పట్టింది నేను పడుకుంటే, ఎంత సమయం పట్టిందని చెప్పేసి నేను వీడియో తీసినాను. సో దాన్ని కూడా యాడ్ చేస్తా చూడండి. అది ప్రతిసారి నేను చూపించను, ఒకసారి మీకు అంటే ఎంత కష్టం ఉంటుంది అనే దానికోసం, తెలియడం కోసం నేను పెట్టిన. బట్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు సమయం దొరికినప్పుడల్లా నేను వీడియో కార్లో కూర్చొని ఎడిటింగ్ చేసుకుంటాను కాబట్టి సరిపోతుంది. అదే ఒక్కొక్కసారి మనకు సమయం దొరకనమాట, ఫోన్లో మాట్లాడతాం, మన సబ్స్క్రైబర్లు ఇప్పుడు ఇక్కడ బెంగళూరులో ఉండేవాళ్ళు ఫోన్లు చేస్తుంటారు, నైట్ డ్యూటీ చేసుకుంటూ వాళ్ళు మాట్లాడేస్తుంటారు. సో మనం మాట్లాడించాలి కదా. కొన్ని కొన్నిసార్లు ఇంకా బుకింగ్స్ బాగా వెంటనే వస్తుంటాయి, అట్లాంటి సమయంలో మనం చేయలేనప్పుడు రూమ్లో కూర్చొని అప్పుడు ఎడిటింగ్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి నేను బుకింగ్స్ కూడా చూపి లేకపోతుంటా చూడండి, గ్యాప్ దొరికినప్పుడు మాత్రం ఎన్ని బుకింగ్స్ చేసినాం అన్ని బుకింగ్లు చూపిస్తుంటా. సో అట్లా మనకి సమయం అనేది కుదరదు కాబట్టి రూమ్లో వెయిట్ చేసుకోవాలి. అలాంటిదప్పుడు అయితే దగ్గర దగ్గర అంటే ఒక 4 hours 5 hours తీసుకుంటా సమయం. ఎట్టుంటుందంటే ఇప్పుడు 1 hour వీడియో తీసినాం అనుకో, ఆ 1 hour వీడియోని చూసుకొని చేయడానికి 2.5 hours అట్లా పడుతుంది. అంటే అన్ని కట్ చేసి మనకు వేస్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడకుండా కొంతసేపు కెమెరాను పట్టుకుంటాను, లేకుంటే ఇట్లా తిప్పిండేది అంతే ఇదంతా చెత్తనంతా ఎడిటింగ్ చేసి పెట్టే లోపల చాలా సమయం పడుతుంది. సో మీకు అదంతా ఎడిటింగ్ చేసే వాళ్ళకైతే అర్థమవుతుంది, ఓకేనా? మీకు అదంతా చెప్పినా కూడా అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు. సరే ఇప్పుడు నేనైతే ఖాళీ బండి రూమ్కి వెళ్ళిపోతా, మిగతా లాస్ట్లో ఎన్ని బుకింగ్స్ చేసినా మేమైతే అడిగి చూసుకుందామని రూమ్ దగ్గర. ఇంటికి పోదామని 1 kilometer మూవ్ చేసిన బండిని ఓలాల బుకింగ్ వచ్చింది, 1.3 ఉంది పికప్ అయితే. ఇప్పుడు టైం వచ్చేసి 6:38 అవుతుంది, అలా ఊబర్లో కూడా బుకింగ్ వస్తుంది, ఓలాలో వచ్చింది కాకుండా. సర్లేండి, ఇప్పుడైతే ఓలాలో బుకింగ్ పికప్ చేసుకొని డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిపోతే ఆడ చూసుకుందామండి మిగతా సంగతులన్నీ. ఇప్పుడే జస్ట్ డ్రాప్ అయిపోయింది ఎస్టీమాల దగ్గర, ఇదో చూడొచ్చు ఎస్టీమాల ముందర జస్ట్ ఇప్పుడే డ్రాప్ అవుతా. రైడర్లు చూడండి ఎంతమంది ఉన్నారు, బైక్ రైడర్స్ ఆదివారం కదా ఈరోజు, వీళ్ళందరూ వాళ్ళ బైక్ రైడర్స్. ఈరోజంతా ఇదే పంచాయతీ, ఈరోజంతా ఇంకా బైక్ రైడర్ల పంచాయతీ ఆదివారం వచ్చిందంటే చాలు. ఈ దేవనాలి రోడ్ ఇంకా మారిమోకి పోతాడు, లక్షలు పెట్టుకుని ఉంటారు పనులనే తెగిన. ఇప్పుడైతే 6:59 కరెక్ట్గా బుకింగ్ అయిపోయింది, రూమ్ వేసి ఈ బుకింగ్ కూడా చూసేద్దామండి. చూసేసి అలాగే 8 kilometers దిగినామో అన్ని అన్నీ పక్కకి దొబ్బేసి మనకి మెమ్మెమ్మె ఎంత మిగిలిందో చూద్దామండి. సరేనా, రూమ్కి అయితే వచ్చేసిన, రూమ్ దగ్గర ఉన్నాం ఇప్పుడు కరెక్ట్గా. ఇప్పుడు ఎస్టీమాల్ దగ్గర డ్రాప్ అయింది కదా, ఎస్టీమాల్ దగ్గర డ్రాప్ అయ్యింది, బుకింగ్కి ఎంత ఇచ్చినారో చూద్దామండి. ఎట్లా పోవండి, ఖాళీ బండి రాకుండా కొంచెం డబ్బులను వచ్చినాయి. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 9.5 kilometers, డ్రాప్ టైం వచ్చేసి 15 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 248 rupees, మనకు వచ్చేసి 181 rupees ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షేడను, 6:42 తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి 8 kilometers తిరిగినామో చూసి, అలాగే ఓలాలో ఎంత చేసినాము, ఊబర్లో ఎంత చేసినామో చూద్దామండి. తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి 253 kilometers తిరిగినాను. ఇప్పుడు ముందుగా వచ్చేసి ఓలాలో ఎంత ఎర్నింగ్ చేసినామో చూద్దామండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే, మనము నిన్న మార్నింగ్ చేసింది కౌంటింగ్ ఉండదు, నైట్ ఎర్నింగ్స్ కాబట్టి నైట్ నుంచినే కౌంటింగ్ ఉంటుంది, దాన్ని లెస్ చేసి మనము కౌంట్ చేసుకుందామండి. ఫస్ట్ వచ్చేసి ఓలాలో చూద్దామండి, ఓలాలో మైనస్ చేయాలి మనము. నిన్న మార్నింగ్ చేసింది కౌంటింగ్ ఉండదు. 29వ తేదీ వచ్చేసి టోటల్ ఎర్నింగ్స్ 15,28 rupees, దీంట్లో వచ్చేసి 599 rupees తీసేయాలి. 599 rupees తీసేస్తే 929 rupees చేసినట్లు. 29వ తేదీ నైట్, 30వ తేదీ మార్నింగ్ వచ్చేసి 956 rupees చేసిన. ఊబర్లో ఎర్నింగ్స్ చూద్దామండి ఎంత చేసినామన్నది, టోటల్ ఎర్నింగ్స్. ఇక్కడ వచ్చేసి 29వ తేదీ మార్నింగ్ చేసిన డేట్ కౌంటింగ్ ఉండదు, 29వ తేదీ నైట్ చేసిన డేట్ మాత్రం కౌంటింగ్. సో 29వ తేదీ మార్నింగ్ నైట్ రెండు కలిపి 3,412 rupees అయింది. 29వ తేదీ మార్నింగ్ చేసిన డేట్ వచ్చేసి 2,104 rupees లెస్ చేయాలి. సో 2,104 rupees లెస్ చేస్తే నైట్ చేసిండేది 1,308 rupees చేసినట్టు. 30వ తేదీ చూద్దాం, 30వ తేదీ వచ్చేసి 486 rupees అయింది రెండు బుకింగ్లు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈరోజు కూడా బాగానే అయింది, అసలు ఫుల్ నిద్ర వస్తున్నా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టుండి మొత్తం అన్నీ కౌంట్ చేసినాను. టోటల్ ఆన్లైన్ అవర్స్ వచ్చేసి 11 hours, టోటల్ బుకింగ్స్ వచ్చేసి 8 bookings.
టోటల్ 300 కిలోమీటర్లు వచ్చేసి 253 కిలోమీటర్లు. సో టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 3679 రూపాయలు. ఇందులో డీజిల్కి వచ్చేసి 1200 రూపాయలు తీసేయాలి. ఇంకా నాకు మిగిలింది వచ్చేసి 2479 రూపాయలు మిగిలింది. సో చాలా బాగానే అయింది. టార్గెట్ అయితే ఇదే విధంగా అయితే టార్గెట్ 1 లాక్ కంప్లీట్ చేయొచ్చు. సో నేను కంప్లీట్ చేయాలనే అనుకుంటున్నా. ఎంత నిద్ర వచ్చినా కూడా కొంచెం ఓపిక తెచ్చుకొని మరీ డ్యూటీ చేశాను నేను. ఇప్పుడు కూడా ఈరోజు తొందరగా వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసాక ఎంత సమయం అవుతుందో తెలీదు. మీకే తెలుస్తుంది ఈ వీడియోలో ఎంత సమయం పడుతుంది అనేది వీడియో అప్లోడ్ చేసాక అంతాను. అది కూడా యాడ్ చేసా క్లిప్. నాకైతే దోల తీరుతా అంది. ఒక్కొక్క డ్యూటీ చేసి మళ్ళీ ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసి దీన్ని ఎడిటింగ్ చేయాలంటే చెప్పాను కదా. ఇప్పుడు రూమ్కి వచ్చినాను, నేను వీడియో తీసినాను, దాన్ని ఎడిటింగ్ చేయడానికి ఎంత సమయం పడుతుంది ఏంటి అనేది నేను టైమింగ్తో సహా చూపిస్తాను అన్నాను. మీకే అర్థమవుతుంది. ఇంకా ఒక్కసారి చూపిస్తే నెక్స్ట్ వీడియోస్లో కూడా అప్పుడప్పుడు చూపిస్తుంటాను ఏ సమయానికి పడుకుంటున్నాను ఏంటనేది. సో రోడ్ అప్డేట్ ఇచ్చేది చాలా మేలు అనుకోండి, కాకపోతే దీనికి కూడా కొంచెం వేస్ట్ ఆఫ్ టైం అవుతుంది. ఇప్పుడైతే నేను ఎడిటింగ్ స్టార్ట్ చేసినాను. ఆల్రెడీ నేను నైట్ ఖాళీగా ఉన్నప్పుడు దగ్గర చూడొచ్చు, క్లారిటీ అంత రాలేదు. ఆల్రెడీ నేను నైట్ ఖాళీగా ఉన్నప్పుడు 24 నిమిషాలు ఎడిటింగ్ చేసినాను. ఇప్పుడు 7 నిమిషాలు మాత్రమే ఎడిటింగ్ చేయాలి. టైం చూద్దామండి ఇప్పుడు ఎంత సమయం అవుతుంది. నేను ఎడిటింగ్ చేసేదానికి ఎడిటింగ్ చేసి థంబ్నైల్ క్రియేట్ చేసి అప్లోడ్ చేసి నేను పడుకునే లోపల ఎంత సమయం అవుతుంది అనేది మీకు అప్డేట్ ఇస్తాను నేను. మీకు అర్థమవుతుంది నేను ఎన్ని అవర్లు మాత్రం పడుకుంటున్నాను, డ్యూటీ ఎంతసేపు చేస్తున్నాను, ఎంత కష్టం ఉంటుంది మనం అన్నింటినీ టైంని మేనేజ్ చేసుకొని మళ్ళీ డ్యూటీ చేయాలంటే అనేది మీకు బాగా అర్థమవుతుంది. టైం చూడండి ఇప్పుడు దగ్గర పెడతా, 12:23 అవుతుంది. ఇది ఆపోజిట్లో చూస్తుంది. ఓకేనా, 12:23 అవుతుంది. ఇప్పుడు నేను 7 నిమిషాలు ఎడిటింగ్ ఉంది, ఆ 7 నిమిషాలు ఎడిటింగ్ చేసి థంబ్నైల్ క్రియేట్ చేసి అప్లోడ్ చేసి నేను పడుకుండే లోపల తినేసి ఎంత సమయం అవుతుందో చూద్దాం. అప్డేట్ ఇస్తూనే ఉంటాను నేను. నెక్స్ట్ ఈ వీడియోలో వస్తుంది మీకు. ఇప్పుడు ఎడిటింగ్ చేసే దాంట్లో రాదు. సో ఇప్పుడు నేను రేపు మళ్ళీ పెడతాను కదా 3వ వీడియోలో, అంటే 3లో పెడతాను, ఆ వీడియోలో వస్తుంది. వీడియో అయితే కన్వర్టింగ్ పెట్టినాను. టైం వచ్చేసి 12:35 అవుతుంది. చూడొచ్చు కన్వర్టింగ్లో ఉంది వీడియో. కన్వర్టింగ్ పెట్టినా, ఈ కన్వర్ట్ అవడానికి ఎంత సమయం పడుతుంది అనేది నేను మళ్ళీ అప్డేట్ ఇస్తాను. దీన్ని కూడా నాకు ఎంత సమయం వేస్ట్ అవుతుంది ఒక వీడియో చేయాలంటే ఎడిటింగ్ చేసి. ఇంకా నేను ఫుల్ ఎడిటింగ్ చేసేది పెట్టలేదు, ఆల్రెడీ నేను 24 నిమిషాలు ఎడిటింగ్ చేసినాను కాబట్టి. సో మనకి తొందరగానే అయిపోయింది ఇప్పుడైతే. ఇక 22 అంటే 15 నిమిషాలు పట్టింది. 15 నిమిషాలు అంతే, 15 నిమిషాలు 15 నిమిషాలు ఈజీగా పట్టింది. ఇప్పుడు కన్వర్టింగ్ ఎంతసేపు పడుతుంది చూద్దామండి. ఇది కూడా క్వాలిటీ తక్కువ ఉంది కాబట్టి తక్కువ సమయమే తీసుకుంటుంది. ఒక్కొక్కసారి గోప్రోతో అలా తీసేగిన చాలా టైం తీసుకుంటుంది మొబైల్లోనే ఎడిటింగ్ కాబట్టి. సో నీకు లైవ్లో మీకి లైవ్లోనే చూపిస్తున్నా. చూడొచ్చు మీరు లైవ్లోనే చూపిస్తున్నా, మొబైల్లోనే ఎడిటింగ్ చేస్తాను. ఇది ఎంతసేపు కన్వర్ట్ అవుతుంది, కన్వర్ట్ అయినప్పుడు టైం కూడా అప్డేట్ ఇస్తాను. తర్వాత ఫోటో తీసుకొని మళ్ళీ మనం థంబ్నైల్కి ఆ థంబ్నైల్ క్రియేట్ చేసి ఆ థంబ్నైల్ అప్లోడ్ చేసి ఈ వీడియోని అప్లోడ్ చేయడానికి ఎంత సమయం పడుతుంది అనేది కూడా అది కూడా అప్డేట్ ఇస్తాను నేను. ఇప్పుడైతే బాగా ఆకలిస్తుంది, ఏమన్నా పోయి తెచ్చుకొని కడుపులోకి ఏమన్నా వేసుకుంటాను. కన్వర్టింగ్ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అయిందండి, 1:04 అవుతుంది టైం అయితే. ఇక చూడొచ్చు కూడా 1:05 మారింది ఒక నిమిషము. ఇప్పుడు వచ్చేసి థంబ్నైల్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఫోటో తీసుకోవాలి, ఒక మంచి ఫోటో తీసుకొని దాన్ని మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ చేసేసి థంబ్నైల్ క్రియేట్ చేయాలి. సరేనా, ఇప్పుడు ఇదే టైమింగ్ పెట్టుకుందాం. 1:05 థంబ్నైల్ క్రియేట్ చేసేదిగా, థంబ్నైల్ క్రియేట్ చేసేది ఎంతసేపు అయిపోతుందో చూద్దామండి. ఇప్పుడైతే నేను అప్లోడ్ చేసేస్తాను, జస్ట్ 2 మినిట్స్లో అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసేప్పుడు కూడా చూసాను, నెట్ ఆన్ చేయాలి, వైఫై ఆన్ చేసి అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. చూడొచ్చు అప్లోడింగ్లో పెట్టినాను. ఇది ఎందుకు లైట్ వెళ్తే ఎక్కువ ఉండి, సో ఫ్రంట్ కెమెరా కదా అంత కనిపిస్తాను లేదు. సో అప్లోడ్కి పెట్టినా నేను అయితే ఎగిన, అదే ఇప్పుడు నొక్కితే అయిపోతుంది. జస్ట్ అప్లోడ్ అనేది బటన్ నొక్కితే అయిపోయా. సో అప్లోడ్ అయితే అంది, చూడొచ్చు అక్కడ మీకు సరిగ్గా కనిపిస్తుంది లేదు. సో అప్లోడ్ అయితే అయిపోతుంది. టైం వచ్చేసి 1:23 అవుతుంది. ఎన్ని నిమిషాలు పడుతుందో చూద్దామండి. దాని తర్వాత నేను థంబ్నైల్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆకలి అవుతుంది, ఏం తినలేదు పొద్దుటి నుంచి. ఇప్పుడు తెచ్చుకుంటే పోతాను మొబైల్ ఇక్కడ పెట్టేసి, వచ్చిన తర్వాత చూద్దామండి అంత లోపల అయిందా లేదా అనేది. ఓకేనా, తర్వాత వచ్చి థంబ్నైల్ క్రియేట్ చేసి అంత అప్లోడ్ అయ్యేదానికి 2 గంటలు ఖచ్చితంగా అవుతుంది నాకు తెలిసినంతవరకు. థంబ్నైల్ కూడా కొంచెం క్రిటికల్గానే ఉంటుంది క్రియేట్ చేయడము మొబైల్లో కదా, అందుకని చెప్పేసి ఫస్ట్ ఏమైనా కడుపుకి తెచ్చుకుంటా పోయేసి ఫుడ్ అయితే తెచ్చుకున్నాను. ఫుడ్ తెచ్చుకునే లోపల వీడియో అయితే అప్లోడ్ అయిపోయింది.
కానీ లాస్ట్లో వచ్చేసి ప్రాసెసింగ్ ఉంటుంది. ఏదంటే మన ఈ వీడియో ఏదైనా కాపీ కంటెంటా లేకుంటే ఏంటి అనేది రోబోటిక్స్ చెక్ చేస్తాయి. సో చూడొచ్చు మీరు అది. సో మీకు ఇప్పుడు బ్లాక్ క్లారిటీ కనిపించదు అట్లా పెడతా చీ. ఇది ఎట్లా చూపిస్తుంది అబ్బా? ఈ పక్క లైట్ వెళ్తురే, ఈ పక్క లైట్ వెళ్తురే, ఎట్లా చూసినా వచ్చేట్లేదు. అది లైట్ ఆఫ్ చేసి చూద్దాం ఒకసారి. చూడొచ్చు 11 మినిట్స్ లెఫ్ట్ ఏముంది, 11 మినిట్స్ ఇప్పుడు 10కి వచ్చింది. సో ఏదైతేమో మనకి మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ప్రాసెసింగ్లో ఉంది వీడియో అయిపోయింది, వాచింగ్ వాచ్ చేయొచ్చు ఇప్పుడు మనం దాన్ని అయితే. కన్నా సర్లేండి, ఇప్పుడు ఏదైతే ఏమి ఇంకా థంబ్నెయిల్ ఒకటే క్రియేట్ చేయాలి. థంబ్నెయిల్ క్రియేట్ చేసేసి ఫుడ్ తింటా. థంబ్నెయిల్ క్రియేట్ చేసే ఇప్పుడు టైం 1:40 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు 1:40 అవుతుంది. ఇంకా జస్ట్ నేను 20 నిమిషాల్లో థంబ్నెయిల్ క్రియేట్ చేయాలా, అప్లోడ్ చేయాలా, లేకుంటే మళ్ళీ టైం ఓవర్ అయిపోతుంది 2 గంటల లోపల చేయకపోతే. సరేనా, తొందరగా చేసేద్దామండి. చూసినారు కదా నా కష్టం ఎలా ఉంటుంది అనేది, అంత ఆశామాషగా ఉండదు. సో ఇది ప్రతిసారి ఇలా చూపించేయకుండదు. సో మీకు అర్థమయ్యేదానికోసం నేను చూపిస్తాను. 8 గంటల డ్యూటీ అయిపోయింది, ఎప్పుడు ఇదంతా అర్థమవుతుంది. సో వాటికి మనం ఏమంటే అప్పుడు 30% వీడియో డ్యూటీలో ఉన్నట్లనే ఎడిటింగ్ చేసినాం కాబట్టి బచ్చా, లేకపోతే మళ్ళీ అది ఒక 1 అవర్ 1½ అవర్ పడుతుంది దగ్గర దగ్గర. మొత్తానికైతే వీడియోని అప్లోడ్ చేసిన, ఇది ఎంత లైటింగ్ సరిగ్గా కనపడలేదు చూడొచ్చు, 2:10 అప్లోడ్ చేసిన. సో దీన్ని అప్లోడ్ చేయడానికి ఎంత సమయం పట్టిందో మీరు చూడండి. ఎప్పుడు నేను 11:30 వచ్చినాను, 2 గంటల సేపు అంటే ఎడిటింగ్ 30% అయిపోయింది. మళ్ళీ ఇది నేను యాక్చువల్లీ 2 గంటలకే చేయాలనుకున్నా, కానీ చేయలేకపోయినా అప్లోడ్. ఇది అప్లోడ్ చేసి ఈ థంబ్నెయిల్ క్రియేట్ చేసేది దానికి ఎక్కువ సమయం తీసుకుంది. ఏదో అట్లా అదరాబద్ర పెట్టేసినాను, అంత సమయం లేదు కాబట్టి. మళ్ళీ ఇది పెట్టేది కాక ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏది, మన షార్ట్ వీడియో క్రియేట్ చేశాను. షార్ట్ వీడియోని ఇప్పుడు మళ్ళీ ఎడిటింగ్ చేయాలా, మళ్ళీ అదొక 30 నిమిషాలు పడుతుంది. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు పెట్టేసినాము, ఇప్పుడు 2:10 కరెక్ట్గా అయితే టైమో అప్లోడ్ అయిపోయి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు కడుపు నిండా తింటాను అయితే. ఇది వచ్చేసి నాకు నోటిఫికేషన్ వచ్చేసింది ఆల్రెడీ ఇంకో మొబైల్కి. ఇది ఇప్పుడు వీడియో తీస్తాను కదా, ఆ మొబైల్కి వచ్చింది అది. సర్లేండి, చూడొచ్చు, ఎందుకంటే ప్లే చేసి చూసాను నేను ఇప్పుడు యూట్యూబ్లోనే. మీకే అర్థమవుతుంది, 2:10 పెట్టేసిన ఆల్రెడీ. ఏంటో సరిగ్గా తీసుకోవట్లేదు కెమెరాను. ఇంకా ఫస్ట్ వ్యూ కూడా నాదే, నా వీడియో నేనే చూసుకోవాలి ఫస్ట్ వ్యూ. సర్లేండి, కడుపు నిండా తినేస్తాను నేను. మీకు ఇది ఎంత సమయం పడుతుందని చూపించడానికి ఇప్పుడు కరెక్ట్గా 2:10 అయిపోయింది. తినేసి మళ్ళీ ఆ షార్ట్ వీడియో అప్లోడ్ చేసి నేను పడుకునేటప్పుడు అది కూడా ఒకటి నేను పక్కా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అబ్బా, మొత్తానికైతే షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేసిన కరెక్ట్ 3 గంటలకు పెట్టినాను. ఇంకా టైము 1 నిమిషం ఉంది. ఇది ఏం సరిగ్గా కనిపించదు, దగ్గర పెడదాం ఒకసారి. 2:59 అవుతుంది కరెక్ట్గా. ఇదే అండి దగ్గర పెట్టినప్పుడు ఆఫ్ అవుతుంది ఎప్పుడు చూడు, 2:59 అవుతుంది కరెక్ట్గా. నాకు ఓపిక లేదు, ఇంక పడుకుంటాను నేను. సరే మీరే చూస్తాను ఇప్పుడు కరెక్ట్గా నిద్రపోయే లోపల ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పడుతుంది మనం కళ్ళు మూసుకొని ఇద్దరిలాగా జారుకుండే లోపు. సరేనా, ఇప్పుడు పడుకుంటాను. మీకే తెలిసిందా నా కష్టాలు అనేది ఎట్లా అనేది. ఇప్పటికే దగ్గర దగ్గర 3 అవర్స్ 10 మినిట్స్ 3 అవర్స్ 15 మినిట్స్ అట్లా అయింది. ఎందుకంటే 70% వీడియో మాత్రమే ఆల్రెడీ, సరే 30% వీడియో మాత్రమే మనము ఎడిటింగ్ చేసింది, 70% ఆల్రెడీ నేను డ్యూటీలో ఉన్నట్లే చేసినాను. సో అది కూడా చేస్తే ఇంకెంత టైం అవుతుందో మీరు ఆలోచించండి. అంత ఆశామాషగా ఉండదు వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి మరీ డ్యూటీకి ఎక్కాలంటే. అందుకే ఒక్కొక్కసారి నేను వీడియోస్ పెట్టలేకపోతుంటా, ఎందుకంటే నేను ఇద్దరు చాలదు. కానీ 1 లాక్ టార్గెట్ని కంప్లీట్ చేయాలంటే నేనన్నా వీడియోస్ తీస్తాను. ఇంకా ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు ఎన్ని కష్టాలు పడాలో మీరు ఆలోచించండి. ఫ్యామిలీని చూసుకొని అన్నీ చేయాలంటే కదా చాలా దారుణంగా ఉంటుంది. సరే ఇప్పుడైతే నేను పడుకుంటున్నా, 8 గంటలు లేదని తెలియదు. మొత్తానికైతే నైట్ 8 గంటల కన్నా నేను డ్యూటీ తీయాలి. ఇది కూడా కరెక్ట్ ఇప్పుడు అప్లోడ్ అయింది, నాకు నోటిఫికేషన్ వచ్చింది మొబైల్కి. అప్పుడు అలాగే వచ్చింది, ఇప్పుడు అలాగే వచ్చింది. సర్లేండి, ఇప్పుడైతే నేను పడుకుంటున్నాను. మరి ఇప్పుడే లేచాను కరెక్ట్గా 6:20 టైము. ఒకప్పుడు తాగేసి ఇంకా జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యేసి డ్యూటీ చేద్దామండి.
కళ్ళన్నీ మండుతున్నాయి బాగా. సర్లే అని ఫస్ట్ ఒక పుట్టి తాగేద్దామండి. ఇంకో విషయం ఏంటంటే మా రూమ్ దగ్గర సంపుకు మోటార్ ఆన్ చేసినారు, ఆఫ్ చేసి పడుకోమన్నారు. నేను అసలు అది మా ఇంట్లో పెట్టుకోకుండా పడుకున్నా, ఏమైంది అది ఆ ఓనరం ఏమవుతుందో కానీ తెలియదు. వచ్చి వేసి పడుకున్నా ఇప్పుడు గుర్తుకు వస్తాను నాకు, అది గుర్తుకొచ్చి ఉరిక్కు పలేసిన ఇప్పుడు. ఓకే టీ తాగేద్దాం ఫస్ట్. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.